మరో వివాదంలో చిక్కుకున్నారు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో మహిళతో మాట్లాడిన రొమాంటిక్ కాల్ లీక్ అయింది అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఆ ఆడియో కాల్ గతంలో ఆదిమూలంపై లైంగిక ఆరోపణల కేసు నమోదైంది అయితే హైకోర్టును ఆశ్రయించి ఊరట పొందారు ఆదిమూలం అలాగే ఇప్పుడు మరో కేసులో ఇరుక్కున్నారు సచ్చివేడు ఎమ్మెల్యే సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మరో వివాదంలో చిక్కుకున్నట్టు తెలుస్తోంది ఇప్పటికే ఓ మహిళ కేసులో పార్టీ నుంచి బహిష్కరణకు గురైన సచ్చివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకున్నారు కోనేటి ఆదిమూలం ఒక మహిళతో నువ్వు చాలా అందంగా ఉన్నావు నీ పర్సనాలిటీ చాలా బాగుందని చెప్తున్న ఆడియో ఒకటి సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది గతంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళ ఆరోపణలు చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు దీంతో ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థత గురై చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందారు ఆ తర్వాత ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీసులు కేసు కూడా నమోదు చేశారు దీంతో ఆయన ఈ కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు కోర్టులో ఆయనకు ఊరట లభించింది ఇక ఈ కేసు వ్యవహారం సద్దుమణకక ముందే మరో వివాదంలో సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిక్కుకున్నారు ఒక మహిళతో ఆయన ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణ లీక్ అయింది ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే ఈ ఆడియో సచివేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దేనా కాదా అనేదైతే తెలియాల్సి ఉంది ఈ సంఘటనపై పూర్తి వివరాలు బయటకు రానున్నాయి మరి ఆ ఆడియో ఏంటో మనం కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం కలర్ మారిపోయినావు బ్రహ్మాండంగా ఉండవు ఆనందంగా ఉండవు పర్సనాలిటీ పెరిగిపోతున్నది అప్పటికప్పుడు బీట్ఫుల్ మారిపోయింది బయట రావడం లేదు కదా ఇంట్లోనే ఉన్నాను కదా బయట రావడం లేదు కదా ఉన్నా ఉండవు బయట పోతావు సూపర్ గా ఉండవు అప్పటికప్పటికి చాలా అద్భుతం తయారైపోయినా రిలాక్స్ ఉంటే హ్యాపీగా ఉంటుంది బాడీలు మొత్తం కళ్ళు నుంచి పాత కూస్తుంది అన్న ఏమన్నా తెలుసా నాకు మన ఆవేలు ఉండే అన్ని వస్తాయి అందుకల పెండు పెండు పెట్టుకుంటేది అవును బుచ్చు ఏం ఆవేలా కలర్ మారిపోయింది మొత్తానికి ఎమ్మెల్యే ఆదిమూలంపై గతంలో ఒక మహిళ ఆరోపణలు చేసింది దానికి సంబంధించి టెస్టులు కూడా చేయించుకుంది నన్ను హోటల్ రూమ్కి పిలిచి నిర్బంధించేవాడు బలాత్కారం చేశారు అని చెప్పేసి ఆ మహిళ బాధితురాలు ఆరోపించింది ఈ నేపథ్యంలో ఎన్నో వివాదాలు వినిపించాయి ఈ కేసు గురించి అయితే చివరికి ఇద్దరు కూడా మొత్తానికి ఒకే మాట మీదకి వచ్చి పెద్దల సమక్షంలో అంటే ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది పెద్దల సహకారంతో ఇద్దరు కూడా రాజీ కుదిరారు అనే ఒక టాక్ కూడా వచ్చి మొత్తానికి ఆదిమూలం కథ సుఖాంతం అయిపోయింది అనుకున్నారు అయితే మరో మహిళకు సంబంధించి ఇప్పుడు ఒక ఆడియో అయితే మనం విన్నాము చాలా బాగున్నావు అని చెప్పేసి కోనేటి ఆదిమూలం అనడం జరుగుతోంది ఆ మహిళని కొంచెం ఎక్కువగా అంటే ఆ మహిళతో కొంచెం ఎక్కువగా మాట్లాడడం అనేది మనం ఈ ఆడియో కాల్లో అయితే వినొచ్చు అయితే ఇక్కడ మాట్లాడింది ఆయనేనా లేదంటే ఇది ఎవరన్నా కావాలని కల్పించారా అనే విషయంలో అయితే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు ఈ వివాదం ఎక్కడి వరకు వెళుతుందో అనేది కూడా ఒక ఉత్కంఠ రేపే అంశంగా మారింది అయితే గతంలో ఎమ్మెల్యే ఆదిమూలంపై ఒక మహిళ ఆరోపణలు చేసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఇంకా ఆ సస్పెన్షన్ కొనసాగుతూనే ఉందని చెప్పాలి దీంతో ఎమ్మెల్యే స్వల్ప అస్వస్థతకు గురై చెన్నైలోని హాస్పిటల్లో చికిత్స పొందారు తర్వాత ఆదిమూలంపై తిరుపతి తూర్పు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు ఎన్నో ట్విస్టుల మీద ట్విస్టులు ఆ కేసులో ఆదిమూలం కోణంలో మనం చూసాము
అయితే ఈ కేసును కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు ఆదిమూలం. కోర్టులో ఆయనకు ఓరట లభించిందని చెప్పాలి. అయితే ఈ కేసు వ్యవహారం సద్దుమణగక ముందే మరో వివాదంలో ఇప్పుడు సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చిక్కుకున్నట్టు అయితే మనకు తెలుస్తోంది. ఒక మహిళతో ఆయన ఫోన్లో మాట్లాడుతున్న సంభాషణ ఆడియోకి సంబంధించి ఒక కాల్ అయితే లీక్ అయింది. ఈ ఆడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఈ ఆడియోని రిలీజ్ చేసింది ఎవరు, ఎందుకు రిలీజ్ చేశారు అనే పాయింట్లో కూడా పోలీసులు విచారణ చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ ఆడియోలో మాట్లాడుతోంది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమేనా కాదా అనేది కూడా పూర్తిగా విచారణ చేయాల్సి ఉంది. ఇంకా ఈ సంఘటనపై పూర్తి వివరాలు అయితే బయటికి రాబోతున్నాయి. మరి ఆ ఆడియో ఏంటి అనేది మనం కూడా ఆల్రెడీ విన్నాము. నువ్వు చాలా అందంగా ఉంటావు, నీ పర్సనాలిటీ చాలా బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆడియో కాల్ అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మళ్ళీ మొత్తానికి కథ సుఖాంతమైంది, కోనేటి ఆదిమూలం కథ సమాప్తమైపోయింది, దీనికి ఒక అడ్డుతెర పడిపోయింది, ఇద్దరు రాజీ కుదర్చడంతో అని అనుకున్న మొత్తం అందరూ అనుకున్నారు. కానీ ఈ నేపథ్యంలో మళ్ళీ వేరే వివాదంలో ఆదిమూలం చిక్కుకోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ ఆడియోని బట్టి చూస్తే తెలుస్తోంది. మరి ఈ కథలో అంటే ఈ వార్తలో ఈ ఆడియో కాల్ ఇంకా ఎన్ని ప్రకంపనలు, ఎన్ని ట్విస్ట్లు, ఎన్ని కోణాలు చూడాల్సి వస్తుంది అనేది వెయిట్ చేయాలి.